రాత్రి ఢిల్లీలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం కానుంది. దక్షిణాది రాష్ట్రాల నుంచి తొలిసారిగా ఓ రాజకీయ పార్టీ హస్తినలో తన కార్యాలయాన్ని నిర్మించనుంది. వసంత్ విహార్ లో సకల సౌకర్యాలతో కూడిన తెలంగాణ భవన్ కు కాసేపట్లో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు పెద్ద ఎత్తున మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలువురు నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. तदंग भू प्रार्थनादिकलज स्थापनान्तंगन्मकरिष्ये मये द्योद्यावा पृथ्वी भूमिर्गायत्रे भू प्रार्थने विनियोगाः मयि यज्ञं मिमिक्षताम् विदान्नो भरेम भीः सोमेन ंगे यमुने सरस्वत दृष्टोमृष्णिया ఢిల్లీ నుంచి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ చెప్పండి, తెలంగాణ భవన్ శంకుస్థాపనకు ఎవరెవరు హాజరవుతున్నారు, అప్డేట్స్ ఏంటి? దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక టిఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి మరికొద్ది సేపట్లో భూమి పూజ జరగనుంది. ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్ అధినేత, అలాగే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో మరికొద్ది సేపట్లో భూమి పూజ కార్యక్రమం అనేది జరగనుంది. ఇప్పటికే ఏదైతే వసంత్ విహార్లో టిఆర్ఎస్ పార్టీకి కేటాయించినటువంటి స్థలంలో పూజలు కూడా ప్రారంభమై కొనసాగుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటికే చాలా వరకు టిఆర్ఎస్ కార్యకర్తలంతా అలాగే ముఖ్యులంతా కూడా వేదిక వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే కోవిడ్ నిబంధనల నేపథ్యంలో అతి కొద్ది మంది ఆధ్వర్యంలో మాత్రమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక నిన్న మధ్యాహ్నమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి చేరుకున్నారు. ఇక కొద్దిసేపట్లోనే ఈ ఏదైతే భూమి పూజ వేదిక వద్దకు చేరుకొని ఉన్నారు. ఇక్కడ ఏదైతే భూదేవతకు ఇప్పుడు ప్రస్తుతం అయితే పూజలు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యమంత్రి అలాగే టిఆర్ఎస్ అధినేత వచ్చిన తర్వాత మరిన్ని పూజలు కూడా ప్రారంభం కానున్నాయి. ప్రధానంగా భూమికి సంబంధించి, భూమి పూజకు సంబంధించి 1:48 నిమిషాలకు ముహూర్తంగా ఖరారు చేశారు. ఆ ముహూర్తం లోపే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడికి చేరుకుంటారు. ఇక్కడ చేరుకోగానే కొన్ని పూజల్లో పాల్గొని అనంతరం ఏదైతే భూమి పూజ అయితే ఆ కార్యక్రమం అనేది జరగనుంది. ఇక ఈ కార్యక్రమాన్ని హాజరు కావేందుకు ఇప్పటికే ప్రధానంగా టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులే కావచ్చు, టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులంతా కూడా గత రాత్రి ఢిల్లీకి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం ఏదైతే ఢిల్లీలోని వసంత విహార్కు వచ్చేటువంటి మార్గాలన్నీ కూడా గులాబీమయమైనటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. పెద్ద ఎత్తున కార్యకర్తలు ఒక చారిత్రక ఘట్టనని సాక్షాత్కారం అవుతున్న నేపథ్యంలో కల్లారా చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. గడిచిన 2 రోజుల నుంచి కూడా ఇటు వాస్తు నిపుణులు సుద్దల సుధాకర్ తేజ, అలాగే టిఆర్ఎస్ సీనియర్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే వేదిక వద్దకు మంత్రులు శ్రీనివాస్ గౌడ్, అలాగే ప్రశాంత్ రెడ్డి కూడా చేరుకున్నారు. ఉదయం పూజలో కూడా పాల్గొన్నారు. వారు మనతో పాటు ఉన్నారు. శ్రీనివాస్ గౌడ్ చెప్పండి, ఇట్లా ఉంది ఒక చారిత్రాత్మకమైన ఘట్టంలో పాల్గొంటా ఉన్నారు, భాగస్వామ్యం అవుతున్నారు, ఎలా చూడవచ్చు? చాలా గర్వంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు ఇదే ఢిల్లీలో. తెలంగాణని మాట్లాడాలంటే కూడా పోలీసులతో కష్టాలుండే, ఒక పోస్టర్ వేద్దామంటే కూడా కష్టం ఉండే, ఢిల్లీలో ఎవరి దగ్గర పోదామన్నా కష్టం ఉండే. అడ్వాన్స్గా రూమ్లు తీసుకొని ఏపీ భవన్ అని ఉండే, ఏపీ భవన్ రూమ్లు కూడా మాకు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు ఉండే. ఒకే ఒక్కడు ఒక ఎంపీ అయ్యి, ఒక ఎంపీగా ఉండి 33 పార్టీలు ఒప్పించి అందరూ ఐక్యం చేసి మరి తెలంగాణ తెచ్చుకున్నాం. ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు పనిచేసినాం. ఈరోజు మంత్రిగా ఉండి ఇదే ఢిల్లీ దేశ గడ్డ మీద, నడి గడ్డ మీద పార్టీ ఆఫీస్ పెట్టుకోవడం అంటే నిజంగా తెలంగాణ ప్రజల అదృష్టం ఇది, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దేశంలోనే ఒక తెలంగాణ అనేది ఒక ప్రయోగశాలగా ఉంటుంది. ఏ పథకం కావాలన్నా, ఏ సమస్య వచ్చినా తెలంగాణ చూసి రాకుండా ఎట్లుందా అనేటట్లు అవుతుందని నమ్మకం మాకుంది. ఖచ్చితంగా దేశంలో ఇంకెన్నో మార్పులు వస్తాయి. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఇటు పూజా కార్యక్రమాలు ప్రారంభమైన నేపథ్యంలో మిగిలిన ప్రజాప్రతినిధులు కావచ్చు, కార్యకర్తలంతా కూడా ఇటు చేరుకుంటున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు మరికొంతమంది ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కూడా ఢిల్లీకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కార్యకర్తలు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తాడూరు శ్రీనివాస్ గారు ఉన్నారు. చరిత్ర ఎట్లా అనిపిస్తుంది?
उद्यम पार्टी आ रोज पुब्बल पुटी मब्बल मायमें आ रोजु आरोप जो దాని తలదన్నెలా ఈ రోజు తెలంగాణలో గుట్టి ఢిల్లీ దాకా చేరినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి గురించి ఈ రోజు వారు ఏ రకంగా ఉన్నదో మా ఆనందానికి చెప్పని అవధులు లేవు 2001 లో మా ప్రయాణం ఏ రకంగా సాగింది ఈ రోజు హస్తినలో సైతం మనకు ఒక భవనం తెలంగాణ పేరు మీద అది కూడా తెలంగాణ భవన్ సో తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని ఉట్టిపడేలా తెలంగాణ యొక్క అనేక అంశాలు ఇక్కడ ముడిపడి ఉంటాయి తప్పకుండా తెలంగాణ ప్రజల యొక్క ఏదైతే ఇక్కడ అనేక రకాలైనటువంటి మరి పనులతో వచ్చే వారికి ఇది ఒక మంచి మకుటాయమానం ఇయాల తెలంగాణకి ఇది ఒక మకుటాయమానం ఈ రోజు హస్తినలో తెలంగాణ భవన్ నిర్మితం అంటే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ రోజు కేసీఆర్ గారు నిజంగా కూడా ఆ రోజు మొదలుపెట్టి ఈ రోజు ఢిల్లీ వరకు చేరుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో దేశ రాజకీయాలకే ఇది ఒక పాఠ్యాంశంగా మారుతుంది తెలంగాణ రాష్ట్ర సమితి అంటే ఏదో కాదు అదొక పాఠ్యాంశం అదొక చరిత్ర అది పుస్తక పఠనం కేసీఆర్ గారి సారథ్యంలో రాబోయే కాలంలో దేశ రాజకీయాలలో కూడా పెను మార్పులు జరగబోతాయి సంక్షేమం ద్వారా అభివృద్ధి ద్వారా ఈ రోజు నీతి ఆయోగ్ ఏదైతే చెప్పిందో అది అక్షర సత్యం ఈ రోజు దేశ ఏదైతే దేశానికి ఆర్థిక సమకూరుస్తున్నటువంటి దాంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చేస్తున్నటువంటి కృషి ఏదైతే ఆర్థిక చేయూత దేశానికే ఇస్తుందో అది చాలా గణనీయం అందుకే దేశ రాజకీయాల్లో తెలంగాణకు ప్రముఖ స్థానం ఉంటుంది దేశ అభివృద్ధిలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి రూపంలో మరి తప్పకుండా ప్రథమ స్థానంలో ఉంటుంది చూసుకుంటా ఉన్నాం ఇప్పుడు టిఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు అలాగే మరికొంతమంది ఎంపీలు కూడా ఈ పార్టీ భూమి పూజ జరిగేటువంటి స్థలానికి చేరుకుంటా ఉన్నారు మనతో పాటు టిఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామ నాగేశ్వరరావు గారు ఉన్నారు అలాగే ఎంపీ వెంకటేష్ రెడ్డి గారు కూడా ఉన్నారు సార్ చెప్పండి టిఆర్ఎస్ పార్టీ దేశ రాజధానిలో కార్యాలయాన్ని నిర్మిస్తుంది ఏ విధంగా చూడాలని ముఖ్యంగా చూసినట్లయితే ఈ రోజున దేశ రాజధానిలో మేము బిల్డింగ్ ఏదైతే మా ఆఫీస్ టిఆర్ఎస్ ఆఫీసు పూజ చేసుకోవటం మా నాయకుడు కేసీఆర్ గారు ఈ శంకుస్థాపనకి అతి కొద్దిసేపటిలో రావటం జరుగుతుంది ఏదేమైనా ఇది ఒక చరిత్ర తెలంగాణ తెచ్చుకోవటం ఏ విధంగా అయితే ఒక చరిత్ర అదేవిధంగా మళ్ళా దేశ రాజధానిలో ఒక ఆఫీసు తెలంగాణ భవన నిర్మించుకోవటం రాబోయే టైంలో ఏ విధంగానైతే రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రజల గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏ విధంగా అయితే మేము రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామో సంక్షేమ పథకాలు తెచ్చామో మా నాయకుడు కేసీఆర్ గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఇవాళ భారతదేశంలోనే ఒక రోల్ మోడల్ అయిపోయింది ఇవాళ వారు తెచ్చినటువంటి రైతు బంధు కానివ్వండి వారు తెచ్చినటువంటి దళిత బంధు కానివ్వండి వారు తెచ్చినటువంటి ఇంటింటికి నీళ్లు ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ ఒక చరిత్ర మనం కనుక తెలంగాణ రాకముందు చూస్తే తాగటానికి నీళ్లుండేవి కావు సాగునీళ్ళుండేవి కావు 7 సంవత్సరాలలో ఇవాళ ప్రజల ఇవాళ చాలా సుఖశాంతులతో ఉన్నారు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు బడుగు బలహీన వర్గాలందరూ కూడా సంతోషంగా ఉన్నారు అదేవిధంగా చూసినట్టయితే ఇవాళ రేపు ఇక్కడ నిర్మించుకునే ఆఫీసులో రాబోయే టైంలో తప్పకుండా కూడా ఇప్పటికే తెలంగాణ పథకాలు చాలా దేశవ్యాప్తంగా నడుపుతున్నారు చేస్తున్నారు అదేవిధంగా తప్పకుండా కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి రాష్ట్ర భాగోళం గురించి ఇక్కడ నుంచి కేంద్రం నుంచి కూడా ఇక్కడ అవసరం ఉన్నటువంటి ఆఫీస్ నుంచి మా నాయకుడు మేము తెలుగువారు ఎవరొచ్చినా కూడా ఢిల్లీలో తెలుగువారికి తెలుగు జాతికి గొప్పగా ఈ యొక్క బిల్డింగ్ నిర్మించుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి తెలంగాణ యొక్క సంస్కృతి సంస్కృతి ఉట్టిపడే విధంగా ఈ విధంగా బిల్డింగ్ కూడా ఉంటుంది వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం ఉండే విధంగా తెలంగాణ ప్రజల గురించి తెలంగాణ రాష్ట్రం గురించి దేశ రాజధానిలో ఈ యొక్క భవనం నిర్మించబోతుంది ధన్యవాదాలు సార్ వారితో పాటు వెంకటేష్ నేత గారు కూడా ఉన్నారు వారు చెప్పండి ఒక దక్షిణాదిలోనే తొలిసారిగా ఒక ప్రాంతీయ పార్టీ దేశ రాజధానిలో కార్యాలయాన్ని నిర్మిస్తూ ఉంది అది కూడా సుదీర్ఘంగా ఆ ఉద్యమాన్ని చేసింది స్వరాష్ట్రాన్ని కాంక్షించినటువంటి పార్టీ ఈరోజు అభివృద్ధిలో కూడా దూసుకుపోతుంది అట్లాంటి ప్రస్థానాన్ని ఎలా చూడాలి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఉద్యమ నేత అనుభవజ్ఞులు 14 సంవత్సరాల అవిరాల కృషి చేయడం వల్ల
ఉద్యమించడం వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు సమస్యలు గాని మహిళల సమస్యలు గాని బడుగు బలహీన వర్గాల సమస్యలు గాని తెలిసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో కేసీఆర్ గారు. ఈ సందర్భంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు బంధు పథకము రైతు బీమా పథకము అదే విధంగా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే విధంగా మహిళలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి గానియండి కేసీఆర్ కిట్ గానియండి షాది ముబారక్ గానియండి ఏ రకంగా చూసినా వ్యాపార రంగంలో గాని పారిశ్రామిక రంగంలో గాని విద్యా రంగంలో గాని ఉద్యోగ రంగంలో గాని ఈ భారత దేశానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దిక్సూచిగా నిలబెట్టినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. దీంట్లో భాగంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో అహర్నిశలు కష్టపడుతూ తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి గారిది. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు దేశ సమస్యల పట్ల కూడా ఒక పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్నటువంటి ఒక గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కాబట్టి ఈరోజు ఢిల్లీలో గులాబీ భవనానికి భూమి పూజ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రజానికారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్నటువంటి కాలంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు మనం తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చిత్తశుద్ధితో పనిచేస్తూ ఈ దేశానికే ఆదర్శవంతంగా నిలవబోతున్నాం అనేటటువంటి సందర్భాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే ఓకే, మనతో పాటు ఎంపీ రాములు గారు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎంపీగా ఉన్నారు, నిండు సభలోనే ప్రధాని మోదీ కూడా ముఖ్యమంత్రి పాలనను అభినందించిన సందర్భాన్ని చూసాం, అలాగే ఉద్యమం చేసినటువంటి పార్టీ ఇవాళ రాష్ట్రం సాధించి రాష్ట్రాన్ని అభివృద్ధిని కూడా దేశంలోనే నెంబర్ వన్ దిశగా తీసుకుపోతుంది, అలాంటి పార్టీ ఇవాళ ఢిల్లీలో ఓ పార్టీ కార్యాలయం నిర్మిస్తా ఉంది, ఎలా చూడవచ్చు? నమస్కారం. ఈరోజు చాలా శుభదినం. తెలంగాణ ఉద్యమకారుడు, రాష్ట్ర సాధకుడు, రాష్ట్రాన్ని సాధించడమే కాదు సాధించినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 7 సంవత్సరాలుగా నిర్విరామంగా అభివృద్ధి కొరకు పాటుపడుతున్నటువంటి చంద్రశేఖర్ రావు గారికి నిజంగా ఈరోజు యావత్ తెలంగాణనే కాదు భారతదేశంలోనే ఒక గుర్తింపు ఉన్నటువంటి మహా రాజనీతిజ్ఞుడు కేసీఆర్ గారు. ఈరోజు రాష్ట్ర పరిపాలనను కేవలం రాష్ట్రానికే సంబంధించింది కాదు, ఇది భారతదేశం గర్వించదగ్గ విధంగా ఒక కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద ఎత్తున మరి పరిపాలన చేసుకుంటూ అభివృద్ధి చేసుకుంటూ సంక్షేమాన్ని సమపాలగా చూసుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం భారతదేశానికి పరిమితం కాలేదు, ఈ పరిపాలన ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ రాష్ట్రంలో చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు రైతు బంధు పథకాలను ఐక్యరాజ్య సమితిలో కూడా దీన్ని శ్లాఘించడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా చెబుతున్నాను. ఇటువంటి నాయకుడు ఉండడం నిజంగా తెలంగాణ ప్రజలకు గర్వకారణం అని చెప్పి మరి ఇటువంటి పార్టీలో పనిచేయడం మాకు కూడా ఎంతో గర్వంగా ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈనాడు హస్తినలో భారతదేశ రాజధానిలో ఒక ప్రాంతీయ పార్టీకి ఈరోజు ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ భారత ప్రభుత్వం స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలంలో బ్రహ్మాండమైనటువంటి ఆఫీసును ఏర్పాటు చేసుకొని ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ చర్చించడానికి లేదా అవసరం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఇది ఒక మంచి వేదికగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవేసుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. మనతో పాటు మహబూబ్నగర్ ఎంపీ మనీష్ శ్రీనివాసరెడ్డి గారిని చెప్పండి. అందరికీ నమస్కారము. ప్రత్యేకంగా మా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసినా దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రత్యేకంగా రైతులకు ఈరోజు వాస్తవంగా ఈరోజు దాదాపు అన్ని విధాల
కరెంట్ గాని నీళ్లు గాని రైతు బంధు గాని ఈ రోజు రైతు బీమా గాని అదే విధంగా పండిచిన ధాన్యాన్ని పురణము గాని ఈ రోజు దేశంలో లేని ఇక్కడ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకుంటున్నాడు ఈ రైతు ఆత్మహత్యలు అనేది కూడా కంప్లీట్ గా తగ్గిపోయినాయి ఇంకా రాన్న రోజుల్లో కూడా ప్రత్యేకంగా తానే రైతు కాబట్టి రైతు సమస్యలు తెలిసినోడు కాబట్టి ఈరోజు చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే విధంగా ఈరోజు మన పారిశ్రామిక విధంగా కూడా ఈరోజు గౌరవ పురపాలక శాఖ మంత్రులు గౌరవనీయులు కేటి రామారావు కూడా ఈరోజు ఇండస్ట్రియల్ పర్పస్ కూడా ఐటీ రంగాల్లో కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు అటు వ్యవసాయము ఇటు పారిశ్రామిక రంగంగా కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా శాశ్వతంగా ఈ నిరుద్యోగ సమస్య కూడా పరిష్కరించే పరిస్థితుల్లో కూడా కనిపిస్తున్నది అదేవిధంగా ఈ మధ్యనే ఈ ప్రతి ఒక్కరికి ఈ రైతు బంధు అనే విషయం కాకుండా ప్రత్యేకంగా దళితులకు ముఖ్యంగా దళిత బంధు అనే పథకం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కూడా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు తన యొక్క దృఢమైన సంకల్పంతో ఈరోజు దేశానికే కాదు ప్రపంచంలోనే ఈరోజు నెంబర్ వన్ తెలంగాణగా మార్చి ఈరోజు ప్రతి ఒక్కరికి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా చాలా అభివృద్ధి చేసి ఈరోజు బంగారు తెలంగాణ ఏ విధంగా చేస్తారంటే ఈ విధంగా అందరికీ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నప్పుడే బంగారు తెలంగాణ ఉంటా అని చెప్పి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కానీ మా కేటీ రామారావు గారికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవిస్తున్నాం. ఓకే, చూస్తే మాత్రం ఇటు ఇప్పటికే ఆ భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రజాప్రతినిధులు కావచ్చు అలాగే టీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా వేదిక వద్దకు చేరుకుంటా ఉన్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ ఎంపీలు కూడా వేదిక వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి చూసాం చాలా వరకు. అలాగే ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని కల్లారా వీక్షేందుకు వస్తున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తున్నాం. ఇక మొత్తంగా చూస్తే తెలంగాణ రాష్ట్ర పోరాటాలని ఆకాంక్షల సాక్షాత్కారానికి ఈ భవన్ వేదికగా నిలుస్తుందని చెప్పేసి ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి. ఇక మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ వేదిక వద్దకు రానున్నారు. 1:40 నిమిషాల ముహూర్తంలో భూమికి ఇక్కడ భూమి పూజ చేయనున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు